పరిష్కరించుకుంటే సమ్మెకి సిద్ధం. విద్యుత్ ఉద్యోగులు ధైర్యంగా సమ్మెకి సిద్ధం కావాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కన్వీనర్ సాయిబాబు రత్నాకర్ రావులు పిలుపునిచ్చారు. ఈ రోజు పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ అందు జరిగిన సమ్మె సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ యాజమాన్యాలపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై అచంచలమైన విశ్వాసంతో పీఆర్సీ మరియు ఇతర సమస్యల పరిష్కారం విషయంలో చాలా ఓర్పుతో వ్యవహరించామని, అంతిమంగా గాంధేయ మార్గంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 24వ తారీఖు నుండి దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని, అందువల్ల ఈ నెల 17వ తారీఖు నుండి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించి సమ్మె నోటీసును అందచేయడం జరిగిందని అన్నారు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జరిపే సమ్మెకి ప్రజలు వినియోగదారులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్లు వజీర్ అనిల్, జిల్లా చైర్మన్ కన్వీనర్లు ఎన్ వెంకటయ్య, ఏ నాగిరెడ్డి, సూర్యాపేట చైర్మన్ కన్వీనర్ ఎన్ వెంకన్న, ఆర్ సురేష్, యాదాద్రి భువనగిరి చైర్మన్ కన్వీనర్ ఎస్ అమర్నాథ్, డి మల్లికార్జున్ మరియు టీఎస్పీఈ జేఏసీ నాయకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ తెలంగాణ పవర్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సమ్మె నోటీసు 2022 సమ్మె నోటీసుతో భాగంగా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సన్నాహక సమావేశాలు పెట్టుకొని ఉమ్మడి జిల్లాల వైజు మరి ఇక్కడికి 3వ తారీఖు ఇక్కడికి రావడం జరిగింది. నల్గొండ, యాదాద్రి, తర్వాత సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కార్మికులు, ఆర్టిజన్స్, ఉద్యోగులు, ఇంజనీర్లు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మరి ఈ యొక్క సన్నాహక సమావేశంలో భాగంగా 17వ తారీఖు సమ్మె సైరన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు తిరగడానికి మరి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి పెద్ద ఎత్తున మరి ఈ యొక్క సన్నాహక సమావేశాలు జరిపి మరి సమ్మె సైరన్ మోగించడానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి అందరికీ మన ఈ జిల్లాల వారిగా తిరగడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మళ్ళీ ఇక్కడున్న కార్మికులు కానీ ఉద్యోగులు కానీ మన సమ్మె సైరన్ 17వ తారీఖు ప్రభుత్వం కానీ తర్వాత ఏదైతే యాజమాన్యంగా దిగిరాకపోతే మన 17వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మన సమ్మె చేయడానికి వెనకాడబోయేది లేదు. మరి దానిలో భాగంగానే మరి మీ ప్రభుత్వం కానీ మన యాజమాన్యంగా వ్యతిరేకం కాదు. మా కార్మిక సమస్యలు కానీ ఉద్యోగుల సమస్య కానీ ఇంజనీర్ సమస్య కానీ మా సమస్య తీర్చాలి. మొట్టమొదటిగా ఈఆర్సీ, దాని తర్వాత ఈపీఎఫ్, జీపీఎఫ్, మళ్ళీ ఆర్టిజన్ కుక్క సమస్యలు ఉన్నాయి. వాళ్ళ కుక్క పోయినసారి పీఆర్సీ తక్కువ ఇవ్వడం, మరి ఇప్పుడు మరి వాళ్ళతో పాటు మాకన్నా వాళ్ళకు ఫిట్మెంట్ ఎక్కువ ఇవ్వాలని ఒకటి, మరి వాళ్ళ సమస్యలతో కూడుకుంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏదైతే కన్వర్షన్ సిస్టమ్ కానీ మళ్ళీ పాలసీ మ్యాటర్లు కానీ చర్చించి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి 2011 బ్యాచ్ జేఎల్ఎం ఏరియాస్ ఏవైతే ఉన్నావో ఆ ఏరియాస్ కూడా మరి అందజేయాలని చెప్పి మీ ద్వారా మన ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియపరుస్తున్నాం. ఒకవేళ ఏమైనా పొరపాటు ఏదైనా జరిగినా మన దీనికి యాజమాన్య ప్రభుత్వ బాధ్యత వహిస్తే తప్ప ఇక్కడ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ మన ఈ జాగ్రత్త కానీ ఎటువంటి బాధ్యత వహిస్తాయని చెప్పి మీ ఓయా మీడియా ద్వారా మన ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియపరుస్తున్నాం. ట్రాన్స్కో, జెన్కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులందరికీ సంబంధించిన వేతన సవరణ సంవత్సర కాలం పాటు జాప్యం కావడంతో విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ 17వ తారీఖు నుండి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. గత సంవత్సర కాలంగా ఎంతో ఎదురు చూసినప్పటికీ కూడా పలు దఫాలుగా మేనేజ్మెంట్తో కానీ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి గారితో కానీ చర్చలు జరిపినప్పటికీ కూడా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు రాకపోవడంతో ఆ చర్చలు సఫలీకృతం కాలేదు. కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. స్ట్రైక్ చేస్తే డెఫినెట్గా అది ఒక ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, వినియోగదారులకు ఇబ్బంది కలుగుతుంది. అసలే వేసవి కాలం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ప్రజలకు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకైతే లేదు. అందుకే మేనేజ్మెంట్ ప్రభాకర్ రావు సీఎండి గారు కానీ అలాగే విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి గారు కానీ ఇమ్మీడియట్గా ఈ యొక్క ఇష్యూను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేయాలని జేఏసీతో చర్చించి ఈ వేతన సవరణ ఇమ్మీడియట్గా సెటిల్ చేయాలని, ఈ యొక్క సమ్మె దాకా వెళ్లకుండానే ఇష్యూను సమస్యను పరిష్కారం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి వస్తే మేనేజ్మెంట్ కనుక రెస్పాండ్ కాకపోతే కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి బాధ్యత మేనేజ్మెంటే వహించాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి విద్యుత్ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇవ్వడానికి కారణం
ప్రభుత్వం లోపల చలనం లేకపోవడమే. మరి ముఖ్యంగా మాకు 1/4/2022 నుంచి వేతన సవరణ రావాలి. మరి సంవత్సర కాలం పాటు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చుకుంటూ ధర్నాలు చేసుకుంటూ ఆందోళనలు చేసుకుంటూ వెళ్ళాం. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించడం లేదు. మరి మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాలి. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇది ఆనవాయితీగా గత 50 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. మరి ముఖ్యమంత్రి గారు ఇలా విద్యుత్ సంస్థ గురించి ఆయన వేదికల మీద నిరంతర విద్యుత్ సరఫరా విద్యుత్ ఉద్యోగుల వల్ల జరుగుతుంది. మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చిందండి ఇలా విద్యుత్ సంస్థతోనే. మరి ఇలా రెప్పపాటు కరెంటు పోకుండా ఇస్తున్నారంటే ఇలా కార్మికుల పాత్ర ఎంతో ఉంది. మరి ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఈ విద్యుత్ సంస్థ అనేది ఒక డిఫరెంట్ సంస్థ. ఇలా ప్రాణాలతో చెలగాటమాడి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థ. మరి ఈ సంస్థలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇలా ప్రభుత్వం మీద ఉంది. మరి తప్పకుండా 17వ తారీఖు దానికి ఇంకా మీనమేషాలు లెక్క పెడితే మరి సమ్మె తప్పదు. సమ్మె కనుక జరిగితే ఈ రాష్ట్రం అంధకారం కాక తప్పదు. దానివల్ల వినియోగదారులకు కానీ అందరికీ కానీ అసౌకర్యం ఏర్పడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఈ రాష్ట్రం మరి గొప్ప పేరు వచ్చిందంటే విద్యుత్ ఉద్యోగులతోనే. మరి తప్పకుండా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే మరి రాష్ట్రం అంధకారం అయ్యే పరిస్థితి ఉండదు. మరి ఇప్పటికైతే మేము చాలా సంవత్సర కాలం పాటు వెయిట్ చేసినాం. ఏదో ఇవాళ నోటీస్ ఇచ్చి రేపే లొల్లి చేయడం లేదు. ఏడాది నుంచి మేము పోరాటం చేస్తున్నాం కానీ మా పోరాటానికి ప్రతిస్పందన లేకపోతే గత్యంతరం లేని పరిస్థితులనే ఇలా సమ్మె నోటీస్ ఇచ్చాం. మరి తప్పకుండా మా న్యాయమైనటువంటి కోరికలను తీర్చకపోతే మాత్రం మరి పరిస్థితులు ప్రభుత్వమే బేర్ చేయాల్సి వస్తుంది. మరి విద్యుత్ ఉద్యోగులంతా ఇలా 50,000 మంది కార్మికులు ఈ సమయంలో పాల్గొంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని చాలా చిన్న సమస్యగా చూడదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇలా జీవనం అనేది లేదు. మరి తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు ఎంత బిజీ ఉన్నా కానీ తప్పకుండా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సమ్మె తప్పదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 17 నుంచి విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెలోకి వెళ్తున్న భాగంగా సన్నాహ సమావేశంలో పాల్గొన్న జేఏసీ రాష్ట్ర నాయకులు, డిస్కమ్ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నలమూల నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు తెలియజేసినట్టు ఈ నెల 16వ తారీఖు లోపు మాకు న్యాయమైన కోరికలు దాదాపు సంవత్సర కాలం నుంచి ఉన్న పిఆర్సీ పెండింగ్ని, తర్వాత ఈపీఎఫ్ టు జీపీఎఫ్, 2011 జేఎల్ఎంల ఏరియర్స్ కానీ, ఆర్టీజన్స్కు రావాల్సిన పర్సనల్ పే మెర్జ్డ్ కానీ, వారికి పిఆర్సీలో లాస్ట్ పిఆర్సీలో అన్యాయం జరిగింది, వారికి కన్వర్షన్ కానీ, ఇంకా కఠిన సింగిల్ మాస్టర్ స్కేలు, వీటన్నిటిపైన కూడా 28 డిమాండ్లపైన సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు చెప్పినట్టు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 17 నుంచి దాదాపు 24 సంఘాలతో కూడిన 52,000 మంది విద్యుత్ కార్మికులు సమ్మెలోకి పోతారు. వారికి కూడా మన రాష్ట్ర నాయకత్వానికి కూడా నల్గొండ జేఏసీగా, ఉమ్మడి జేఏసీగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వినియోగదారులు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు అండగా ఉంటారని తెలియజేస్తుంది. విద్యుత్ ఉద్యోగం